वेलकम टू स्मार्ट ट्रेडर्स अनालिसिस मुझे मार्केट एला बिहेव चाहिए ना ओन आइडिया चुपता मार्केट्स पॉजिटिव स्टार्ट ड्रिफ्ट अवडानिके स्कोप इकड़ी चूस अनालिसिस फर्स्ट इकड़ी चूस फर्स्ट पॉइंट एचडीएक्स निफ्टी अनालिसिस एचडीएक्स निफ्टी ए 2.43 पॉजिटिव उंटदनी चूपिस्तुंदी काबट्टी मार्केट पॉजिटिव साइड उंटदी ग्लोबल मार्केट आउटलुक इकड़ी चूसारंटे रात्रि अन्नी ग्लोबल मार्केट पॉजिटिव क्लोज अलागे इकड़ फ्यूचर्स चूसारंटे अन्नी कूडा मोर दैन 1.5% पैने ओपनिंग अवुतदी अंटे अच्छी इंडिकेट इंका यूएस अच्छे नियर टू टू अं टू अबोव सो ग्लोबल मार्केट बुलिश मंदी बुलिशे उ अलागे निना फंड फ्लो अनालिसिस वेसर की एफआईएस वे क्या रुप इरव को सेल चेसर अलागे डीएएस वे 1321 की बाय चेसर सो एफएस नीचे कोई गट्टी सेलिंग वाले बिहेव चेस्तारो ओसारी दाने बटी मार्केट अने ट्रेंड अने सस्टेन अवुतदा लेदा अने तर्वात लोकल न्यूस वच्चेसर के न्यूस अनालिसिस वच्चेसर के लोकल न्यूस लो लॉकडाउन एक्सटेंशन कोविड नंबर्स अंड स्पेशल इंपॉर्टेंट वन इंडियन पैकेज अने पॉसिबल मालाकनाम कदा दाने गुरी वाला आरबीआई गवर्नर 7/10 की మీటింగ్ ఒకటి పెట్టున్నారు కాబట్టి ఆ మీటింగ్ లో ఏం చెప్తారు అనే దాన్ని బట్టి మార్కెట్ ఏందంటే ఫర్దర్ అవుతదా లేకపోతే అక్కడి నుంచి కిందకు వస్తదా అనేది డిసైడ్ అవుతది అలాగే గ్లోబల్ మార్కెట్ లోకి వచ్చేసరికి ఏందంటే మనం గ్లోబల్ సెల్ ఆఫ్ చూసాము వాటికి రీజన్స్ అయితే ఏందంటే యుఎస్ రిటైల్ సేల్స్ అనే బ్యాడ్ గా వచ్చాయి కాకపోతే ఇంకో పాజిటివ్ న్యూస్ ఇవి ఇంత లోన పాజిటివ్ ఉండడానికి రీజన్ ఏందంటే ఇవాల ఫ్యూచర్స్ యుఎస్ ఫ్యూచర్స్ పాజిటివ్ ఉండడానికి రీజన్ ఏందంటే వాళ్ళు కూడా ఏంటంటే లాక్డౌన్ ని ఫేజ్డ్ మేనర్ లో తీసేద్దాము యుఎస్లో అనేసి ప్లాన్ చేస్తున్నారు సో ఇది అనేది సెంటిమెంట్ పరంగా పాజిటివే కాకపోతే ఏంటంటే ఓవరాల్గా ఎంత సక్సెస్ అవుతుంది ఆ లిఫ్టింగ్ అనే దాన్ని బట్టి మార్కెట్ ఫర్దర్ డైరెక్షన్స్ ఉంటాయి ప్రజెంట్ అయితే మాత్రం పాజిటివే సో కాబట్టి ఏంటంటే నేను అన్ని కూడా ఇక్కడ జీరోస్ పెడుతున్నాను మార్కెట్ అయితే పాజిటివ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఓపెనింగ్ లెవెల్స్ ని సస్టైన్ అవుతదా లేదా అనేది మాత్రం ఇక్కడ మనం చూడాల్సింది తర్వాత వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడే పని అయితే ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ వచ్చేసి 9500 అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది అలాగే సపోర్ట్ వచ్చేసి ఏంటంటే 9000 అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తది సో ఇప్పుడు ఎట్లేదనేదంటే ఓపెనింగ్ గా మనం 9200 లెవెల్ ఉంటాం కాబట్టి ఎప్పుడైనా 9000 దగ్గరికి వస్తే ఏంటంటే కొంచెం కాషస్ గా ఉండండి అలాగే 9500 దగ్గరికి వెళ్తే ఏంటంటే కొంచెం ఆలోచించండి అలాగే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ వచ్చేసి 20000 అలాగే సపోర్ట్ వచ్చేసి ఏంటంటే 19000 సో మిడ్ పాయింట్ లో ఉన్నాము ఎగ్జాక్ట్ గా కాబట్టి ఏంటంటే ఓపెనింగ్ 20000 దగ్గరికి అయితే ఈజీగా వెళ్తది ఓపెనింగ్ అనేది పెద్ద విషయం ఏం కాదు అక్కడి నుంచి ఈ ఆర్బీఐ మీటింగ్ వాళ్ళు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి ఇది ఫర్దర్ వెళ్తుందా లేకపోతే 20000 ని రెసిస్టెన్స్ గా తీసుకొని కిందకు వస్తుందా అనేది చూడాలి ఇది ఫ్రెండ్స్ ఈ 5 పాయింట్స్ గురించి అయితే ఇంకా 6 పాయింట్ కు వచ్చేసరికి ఏందంటే ఈ మీన్ రివర్షన్ టెక్నిక్స్ లో ఇవాల మనకి కొన్ని స్టాక్స్ వచ్చున్నాయి అందులో బజర్ పెయింట్ దివీస్ ల్యాబ్ అరవిందో ఫార్మా డాక్టర్ రెడ్డి సిఎస్సి సిప్లా జెఎస్డబ్ల్యూ స్టీల్ ఏషియన్ పెయింట్ కమిన్స్ ఇండియా హిండాల్కో ఇవి ఉన్నాయి ఇవన్నీ ఏందంటే సెల్ సైడ్ ఉన్నాయి అంటే మార్కెట్ ఇవాల పాజిటివ్ ఓపెన్ అయ్యి డ్రిఫ్ట్ అవుతది కాబట్టి ఏందంటే వీట్లో మనం జాగ్రత్తగా పిక్ చేసుకోవాలి ఏ స్టాక్ ని మనం పాజిటివ్ నుంచి కింద కొట్టాలి అనేది అలాగే ఈ రోజు మనకి బై సైడ్ ఐసీఐసీ ప్రొడెన్షియల్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ ని కన్ఫర్మ్ గా వాచ్ చేయండి మార్కెట్ కూడా పాజిటివ్ ఉంటది అలాగే ఈ స్టాక్ కూడా ఏందంటే మీకు నెట్ స్లోగా స్టార్ట్ అయిందంటే మాత్రం వెరీ గుడ్ టైం టు బై ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇంకా అనదర్ వే ఆఫ్ ట్రెండ్ రివర్షన్ అనాలిసిస్ లో ఇక్కడ వచ్చేసరికి ఓఎన్జిసి దివీస్ అంబుజా సిమెంట్ జుబిలెంట్ ఫుడ్ ఎంజిఎల్ సిప్లా ఇవి వచ్చినాయి సో మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇవి కూడా ఓపెన్ పాజిటివ్ లోనే ఉంటాయి కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి ఏది పడుతుంది అని మనం వీటిలో చూసుకొని దాన్ని మనం షార్ట్ చేయాలి
మార్కెట్ కూడా ఇప్పుడు 2.5% మార్కెట్ ఓపెన్ అయితే అక్కడి నుంచి ఏంటంటే 2కి వస్తుంది, 1.5కి డౌన్ అవుతా ఉంది అనుకోండి, అంటే మార్కెట్ ఏంటంటే ఓపెనింగ్ నుంచి పడుతుందనే మీనింగ్. కాబట్టి ఏంటంటే ఈ స్టాక్స్ మార్కెట్ పడుతుందంటే అందులో ఉన్న స్టాక్స్ కూడా పడతాయి. కాబట్టి ఈ స్టాక్స్ ఏంటంటే ఓపెనింగ్ నుంచి ఏమైనా ఫర్దర్గా డౌన్ అవుతున్నాయో చూసుకొని వాటిలో మనం పొజిషన్స్ తీసుకోవాలి. బై స్టాక్స్ కిందకి అయితే ఓఐల్ వచ్చింది. ఇది ఫ్రెండ్స్ వీటి గురించి అయితే. సో ఇక్కడ బేస్ రూల్స్ గురించి కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాము. మీకు ఇంట్రాడేలో ఎగ్జాక్ట్ టైమింగ్ కానీ లేకపోతే ట్రేడ్ ఐడియాస్ కానీ కావాలనుకుంటే ఏంటంటే మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, @ స్మార్ట్ ట్రేడర్స్ ఇక్కడ ఉంది చూడండి ఇదే. అలాగే రూల్స్ ఏంటంటే ఈ ట్రేడ్లో ఈ మీన్ రివర్షన్ కానీ ట్రెండ్ రివర్షన్ టెక్నిక్స్లో రూల్స్ ఏంటంటే బోత్ ఇండెక్స్ అండ్ స్టాక్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉండాలి, అంటే పడితే రెండు పడాలి, పెరిగితే రెండు పెరగాలి, ఆ డైరెక్షన్లో ఉన్న స్టాక్ను మాత్రమే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఒకసారి మీరు పొజిషన్ ఎంటర్ అయిన తర్వాత 1% మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే ఏంటంటే మీ ప్రాఫిట్ని మీరు స్టాప్ లాస్తో లాక్ చేసుకోవాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 దగ్గర కొన్నారు, అది 990కి వచ్చింది, సారీ మీరు 1000 దగ్గర సెల్ చేశారు 990కి వచ్చింది, కాబట్టి ఏంటంటే మీరు మీ ప్రాఫిట్ని లాక్ అంటే స్టాప్ లాస్ అనేది 998 స్టాప్ లాస్ అనుకున్నారంటే ఆ 2 రూపాయలు మీకు లాక్ అవుతుంది. అట్లీస్ట్ వర్స్ట్ కేస్ సినారియోని మీకు ఆ 2 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఈ ట్రేడ్స్ అన్నీ కూడా 9:30 తర్వాత మాత్రమే తీసుకోండి, అప్పటికి మీకు డైరెక్షన్ తెలుస్తుంది, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మ్యాక్స్ ప్రాబబిలిటీ ఉంటుంది సక్సెస్ అవ్వడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు అనాలిసిస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అందరూ మీరు అందరు ప్రాఫిట్లో ఉండాలని కోరుకుంటూ గుడ్ బై.